మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకు తమ డిపోలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ వి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ తండ్రి మారెల్ల దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. హైదరాబాద్ సిటీలో ఎన్వీ యాక్ట్ ప్రకారం బైకర్లు 60 కిలోమీటర్ల స్పీడ్ తో మాత్రమే వెళ్ళాలి. పలువురు నెటిజన్లు ఎన్వీ యాక్ట్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దీనిపై ట్విట్టర్ లో వ్యతిరేకత కొనసాగుతుంది. తెలంగాణలో ఇవాళ కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కొత్త వేరియంట్ తో బాధపడుతున్న వారి సంఖ్య 62 కు చేరింది. ఒమిక్రాన్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరొక గ్రామంలో గ్రామస్తులు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ నేత ఎంపీకే కేశవరావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆర్టీపీసీఆర్ విధానంలో ఎంపీ కేశవరావుకు కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా అందులో పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఆయన హైదరాబాద్ లోని నీమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.